ఇక ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి ఆశా వర్కర్లు పాలాభిషేకం చేశారు. ఆశా వర్కర్లకు 3,000 నుంచి 10,000 రూపాయలు జీతం పెంచినందుకు సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య, ఆశా వర్కర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరాయకొండ మండలంలో ఆశా వర్కర్స్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి చేసినటువంటి సహాయానికి బాగా రెస్పాండ్ అయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్టణానికి, అదేవిధంగా వాళ్ళ నాన్నగారి స్టాట్యూకి పాలాభిషేకం చేయడం చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు, చంద్రబాబు గారు వాడుకొని వదిలేయటం అనేది ఆయనకు అలవాటు. అదేవిధంగా ఆశా వర్కర్స్ని కూడా విపరీతంగా, వాళ్ళ సేవలను విపరీతంగా అన్ని పనులకు వాడుకున్నారు. ఆఖరికి వాళ్ళు ప్రభుత్వానికి పోస్టల్ ఓట్స్ కాడ నుంచి మిగతా అన్ని పనులు చేయడానికి కూడా ఆశా వర్కర్స్ని వాడుకున్నారు. కానీ అదంతా కూడా గమనించేటువంటి ఆశా వర్కర్లు మన జగనన్న గారు ఏజైలు కొట్టారు. దానికి నిదర్శనం ఈరోజు 151 సీట్లతోటి మన జగన్ గారు గెలవటం. ఆశా వర్కర్స్ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు 3,000 రూపాయలతోటి పనిచేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా వాళ్ళని పోలీసులు పెట్టి అనుసేరే తప్పితే వాళ్ళ జీతాలు ఇంతవరకు పెంచలేదు. అదే జగన్ గారు అయితే ఆయన వచ్చినటువంటి వారంలో 3,000 నుంచి 10,000 రూపాయలకి వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని గడిపినందుకు వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నారు.